రక్తరక్తం వెంకటరెడ్డి గారు చేస్తున్నారంటే మీరు కంట్రోల్ చేస్తున్నా కూడా ఆయన ఆగట్లా. మల్లెపూల గురించి చెప్పినా ఇంకోటి గురించి చెప్పినా ఐదేళ్ల క్రితం జరిగిన సంఘటనలు ఈ రోజు చెప్తున్నారు. రేపు కౌంటింగ్ జరుగుతుంది. ఈ కౌంటింగ్ లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, కౌంటింగ్ భద్రత జాగ్రత్తగా జరుగుతుందా లేదని మీరు డిబేట్ పెడితే వ్యక్తిగత దోషాలు చేస్తూ ఇదేనండి వీళ్ళకి వచ్చిన ఇబ్బంది. నేను ఐదేళ్ళ వెంకటరెడ్డి గారిని అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు కాలుమూరు వెంకటరెడ్డి వేమూరు నియోజకవర్గం ఉన్నాడు కదా, మా నక్క ఆనంద బాబు గారు నియోజకవర్గమే, డోర్ నెంబర్ కూడా చెప్తున్నారు. నేను మాట చెప్తే వర్మ గారు ఈ విధమైన పద్ధతిలో ఐదేళ్లుగా ఇదే రభస చాలా మంది మహిళల్ని అధికార ప్రతినిధులు ఆయన ఒక పార్టీ నాయకుడు అయ్యి ఉండి వ్యక్తిగత దోషం చేసి ఏంటి సార్ ఇది మరి సేఫ్ గా కౌంటింగ్ జరుగుతుందని నమ్ముకుందా అన్న గారు డైరెక్ట్ పాయింట్ లోకి రండి. సార్ ఇప్పుడు జరిగినటువంటి మాచర్ల సంఘటనలన్నీ చూసిన తర్వాత, అలాగే తాడిపత్రి సంఘటనలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడున్న బలగాలు సరిపోవు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ ఈవీఎం లో ఓటర్ ఇచ్చిన తీర్పు అనేది క్లియర్ గా కూటమికి అనుకూలంగా ఉందన్న విషయం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిపోయింది కాబట్టి రేపు పొద్దున పార్టీని ఎలాగైనా అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పేసి కౌంటింగ్ బూత్ల దగ్గర ఖచ్చితంగా దాడులకు తగబడే ప్రయత్నాలు అయితే చేస్తారు డెఫినెట్ గానే, భయాలు మా అందరిలోనూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి చర్యలను ముందుగా ముందస్తుగా కేంద్రం ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుని ఇంకా పెద్ద స్థాయిలో కేంద్ర బలగాలను ఇక్కడ కప్పచెప్పి క్లియర్ గా ఎవరైతే అక్కడ పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి, అలాగే ప్రతిపక్ష పార్టీల సైడ్ నుంచి ఆ బూతుల్లో కూర్చున్నటువంటి బూత్ ఏజెంట్లకి వీళ్ళందరికీ రక్షణ కల్పించాల్సిన అవసరం అయితే కేంద్ర గవర్నమెంట్ కి కేంద్ర ఎలక్షన్ కమిషన్ కి క్లియర్ గా ఉంది. తప్పనిసరిగా ఇప్పుడున్న రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్న దృష్ట్యా మొన్నటి వరకు జరిగినటువంటి మాచర్ల అల్లర్లు, ఈ ఘటనలు, రక్తపాతం చూసిన తర్వాత డెఫినెట్ గా మాలో అయితే సందేహాలు ఉన్నాయి. ఖచ్చితంగా బూత్ ఏజెంట్ల మీద దాడులు జరిగితే, లేదంటే పోలింగ్ ఆఫీసర్స్ మీద దాడులు జరుగుతాయి. కావాలనే అక్కడ బూత్ కౌంటింగ్ బూత్ల దగ్గర దాడులను క్రియేట్ చేసి చెదురుమదురు అయ్యేలాగా చేసి ఖచ్చితంగా తప్పులు లెక్కలు చూయించేసుకుని వాళ్ళకు వాళ్ళే ఇంకా విన్నింగ్ ను ప్రకటించుకునే చర్యలు అయితే చేపడతారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాము. భీమవరం ఎలాగైతే 4 గంటలు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ లోపలే చర్యలన్నీ జరిగిపోయి మళ్ళీ 7 గంటలకి అక్కడ ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్ గెలిచాడని చెప్పేసి గతంలో ఎలాంటి డ్రామాలు అయితే ఆడారు. అలాగే నెల్లూరులో ఒక పెద్ద టీడీపీ నాయకుడు గెలిచినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి మెజారిటీ వచ్చింది, గవర్నమెంట్ వైసీపీకి వచ్చిందని చెప్పేసి చెప్పి ఒక నోటిపారుదల శాఖ మంత్రిత్వ శాఖ నిర్వహించిన వ్యక్తి గెలవకపోయినప్పటికీ కూడా అతను అవతల గెలిచిన వ్యక్తిని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి వ్యాపారాల మీద దాడులు చేస్తాము, సైలెంట్ కి వెళ్ళిపోతేనే బాగుంటుందని చెప్పేసి బెదిరించి ఎలాగైతే అధికారాన్ని లాక్కున్నాడు. అలాగే మా ఒంగోలు నియోజకవర్గంలో వీవీప్యాట్ స్లిప్లు కౌంటింగ్ కి ముందే ఎలాగైతే బయట చెత్తకొప్పలకు కనిపించాయో ఇలాంటి చర్యలన్నీ ముందే చూస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఈ వైసీపీ పార్టీని నమ్మలేము కాబట్టి కేంద్రం నుంచి మాకు బలగాలు అలాగే భద్రత అవసరం, రాష్ట్రంలో ఈవీఎం స్ట్రాంగ్ రూములు కానివ్వండి, కౌంటింగ్ రోజు అక్కడ కూర్చున్నటువంటి ఏజెంట్లకు కానివ్వండి, క్లియర్ గా ఇది మా సైడ్ నుంచి మేము పెడుతున్నటువంటి అప్పీల్. ఓకే వెంకటరెడ్డి గారు, సేఫ్ గా కౌంటింగ్ సాగుతుందా, మీకేమైనా అనుమానం ఉన్నాయా? సేఫ్ గా సాగలేదు పోయినసారి 2019 అంతా ఈవీఎంల వల్ల మొత్తం అధికారులంతా మేనేజ్ చేసి మోడీ దయవల్ల మేము గెలిచామని చెప్పారంటే మోడీ ఇట్లాంటి చెత్త పనులు చేస్తాడని చెప్పి మా కూటమి ప్రతినిధి ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ ఓడిపోతే ఇదిగోండి ముందే ఇదిగోండి వాళ్ళ అధికారులంతా మేనేజ్ చేశారని చెప్పి వాళ్ళు ముందే ప్రిపేర్ అయిపోయి ఉన్నారు అనేది జనసేన వర్షంలో క్లియర్ గా అర్థమవుతా ఉంది. కౌంటింగ్ రోజు అవతల ఏజెంట్లు ఉంటారు, యువతల ఏజెంట్లు ఉంటారు, మిగిలిన పార్టీలకు సంబంధించి ఉంటారు, బయట మీడియా కూడా ఉంటది. ఖచ్చితంగా విధంగా గొడవలు ఉంటే సేఫ్ గా కౌంటింగ్ జరగాలి, ఎన్నికలు మంచి పోలింగ్ అయింది, చూద్దాం మరి రిజల్ట్ ఏ